జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. కాకపోతే వ్యతిరేక వాళ్ళు అంటే నానా హింస పెడుతున్నారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో రెండు వర్గాలు ఉన్నాయి, కమ్మ నానుకమ్మ. కమ్మ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పడగొట్టాలనే చూసేవాళ్ళే, కానీ దాన్ని బలపరిచేవాళ్ళు చాలా తక్కువ. అందువల్ల ప్రతి పని ఆయన ఏ పని చేసినా వ్యతిరేకించి అల్లరి చేస్తున్నారు. అదే మేము బాధపడుతున్నాం. ఎందువల్లంటే కమ్మ కులం మొత్తం కోట్లు సంపాదించారు డబ్బు చంద్రబాబు నాయుడు టైంలో. ఆ డబ్బు ధనబలం వలన వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. మనం ఇంకెవరు ఏమి చేసినా కుదరదు, అవసరమైతే ఎవరినైనా కొనేస్తారు. అందువల్ల వైఎస్ పరిపాలనలో ప్రతి వాళ్ళు విమర్శించేవాళ్ళు కానీ విమర్శించరు. అలాగే న్యాయమూర్తులు కూడా వాళ్ళ తరఫే న్యాయం ఇటుండా వాళ్ళ పక్షే చెబుతున్నారు న్యాయమూర్తులు. రోజు పేపర్లో అటు ఇటు చూస్తున్నాం, అది ఇట్లా చెప్పారేంటా అనుకుంటాం. కానీ న్యాయమేమో అన్యాయం, అన్యాయం న్యాయంగా ఉంది. అది సాధన ఇంకా అంతకంటే చెప్పేది ఏం లేదు. అది ఒకటే దుర్మార్గం, అంతకంటే ఏం లేదు. ప్రతి వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే మంచి పనులు, పేదవాళ్ళు సక్రమంగా మంచి పనులు చేస్తున్నాడు. ముసలం ముద్దగా మాపోయేవాడికి పింఛన్ ఇస్తున్నారు. ఏదో ఆయన ఇచ్చిన పింఛన్ వల్ల మేము బ్రతుకుతున్నాం. అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు సౌదర్యం మటుకి. ఈ కమ్మ కులస్తులకి ఇట్లాంటి మంచి పనులు వాళ్ళకి ఇష్టం లేక ఇతని మీద ఏదో ఒక రకమైన బ్లేమ్ చేసి ఆయన ఏదో రకంగా హింస పెట్టాలనే ఉద్దేశంగా మాకు కనబడుతుంది. అయినా ఆయన ఏం చేయ, ప్రజల బలం బాగా ఉంది ఆయనకి. ఇంకా అభివృద్ధి పనులు ఎక్కడ ఈ పంచి పెట్టడం ఏ చేయాలి, కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమో రోడ్లు వేస్తున్నారు. వీలైనంతవరకు కొన్ని పనులు చేస్తున్నారు, చిన్న చిన్న పనులు. కాకపోతే కంపెనీలు రాలేదు, కానీ వర్కర్లకి ఏమో ఉద్యోగాలంటే కొన్ని రకాలుగా సచివాలయాలు పెట్టి ఇచ్చారు. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా సిటీల్లో చేయడానికి ఇంకా ఏం అభివృద్ధి పని మాత్రం బంగారు వాలంటీర్లు పెట్టారంటే చాలా బాగా ఉంది. తెల్లారు పొద్దున్న 5 గంటలకు వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. మాకు కన్ను కనపడదు సరిగ్గా నీళ్లు వచ్చి, కానీ కంటి దృష్టి ఏళ్ళ దృష్టి లేకపోయినా వచ్చేసి ఏళ్ళు చేపిస్తుంది. కంటితో అయినా ఫోటో తీసుకుని ఇచ్చేస్తున్నాం. అది ఎంతో హాయిగా ఉంది మా బోటి ముసలి వాళ్ళకి పేదవాళ్ళకి. మండలాలు పెట్టాడు ఎన్టీ రామారావు, ఏది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ బాగానే ఉన్నాయండి. ఈ పథకాలు ఏవి వారికి నచ్చల పడ్డండి. వాళ్ళు ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ఏ 100కి 100 పాలు గెలుసు, 100కి 100. ఇంకా రెండో పార్టీ రావడానికి అవకాశాలు లేవు. అది ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది. ఎన్టీ రామారావుకు మండలాలు పెట్టాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఈయన ఇది పెట్టాడు కాబట్టి, వాలంటీర్లను పెట్టాడు కాబట్టి ప్రతి పని కూడా ఆగట్లేదండి. ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, నానా తెప్పలు పడేవాళ్ళం, రేపురా ఎల్లుండ్రా, ఆయన ఇంటికాడ ఉండి ఎక్కడో క్యాంపు కానివాళ్ళు. ఇక్కడ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నదండి. కాకపోతే ఏంటంటే కొంతమందికి శత్రు అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటారు, దానికి అభ్యంతరం కాదు. కానీ పరిపాలన బ్రహ్మాండం సూపర్గా ఉంది. తిరుపతి అదే వైఎస్ఆర్ఏ గెలుచుద్దండి, తప్పనిసరి గెలుచుద్ది, బ్రహ్మాండంగా ఉన్నదండి. పరిపాలన చూసి ప్రతిపక్షం వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, సాగనివ్వటం లేదు. ఇప్పుడు 375 మందికి ఇంకా ఇల్లు ఇవ్వాల్సి ఉంటే అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇల్లు వాటిని తీసుకురావడానికి ఇంకా కోర్టులో ఉంది. వీళ్ళు ఎన్ని ప్రతిపక్షాల్లో ఉండి మాట్లాడటం సహజమే, కానీ ఇంత అండకూరగా వెళ్ళి రేపు ప్రజల్ని మోసం చేసి రేపొద్దునే మమ్మల్ని మోసం చేశారు, రేపొద్దున వాళ్ళకి ఓట్లు కూడా వేయరు, వాళ్ళకి ఓట్లు కూడా వేయరు. కనుక వాళ్ళ ఆ ప్రతిపక్షంలో ఉండడం చెప్పి ఎంతవరకు మాట్లాడారు, లిమిటెడ్గా అంతవరకే మాట్లాడి ఊరుకుంటే మళ్ళీ ఏదన్నా ఛాన్స్ ఉంటుంది, కానీ లేకపోతే లేదు. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ సీట్ ఉందంటున్నారు, పార్లమెంట్ సీట్ అంటున్నారు, ఎలా గెలుస్తుంది? అక్కడ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్లో ఒకవేళ బాగా మెజార్టీ వచ్చింది, అది గ్యారంటీగా 4 లక్షల పైన మెజార్టీతో వస్తాడు.
ఒక 2 లక్షలు 3 లక్షలు గెలుస్తాడనే కాదు 100 రూపాయలు 4 లక్షలు గ్యారంటీగా వస్తాడు. అంతవరకు డెఫినెట్. మహానుభావుడు మరి ఎన్నో పెట్టాడు, ఎప్పుడు చూసి అలా ఇలాగే కూర్చుంటాడు కానీ అది ఇది కూడా ఇంతవరకు ఏమి విమర్శించరా. వీళ్ళు పిచ్చి పిచ్చి బావాళ్ళుగా విమర్శిస్తున్నారు. అంత పేదవాడి కోపం పెద్దవాళ్ళకి చేయటన్నట్టుగా వాళ్ళ పార్టీకి ఆ పెద్దవాళ్ళు మాట్లాడటమే తప్పు. చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా బాగుంది? అందరికీ అందుతున్నాయి కదా, ప్రతి పేదవాళ్ళకి అందుతున్నాయి. ఇప్పుడు పరిపాలించిన జగన్ గారు కనుక అందరితో స్టడీగా ఉంటున్నాడు, అంతా చక్కగా వాళ్ళకి చెప్తున్నాడు. ఎమ్మెల్యేలకి అన్యాయంగా పోమాకండి, ఏంటి పేదలకి న్యాయం చేయాలి. జగన్ గారి పరిపాలన అంటే ఆటోలకి వాటికి ఆటో వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా 10,000 వేయటం అనేది కొద్దిగా చేతి ఇచ్చినట్టే. అంటే పిల్లలకేమో చదువుకున్న పిల్లలకి డబ్బులు కూడా వేశారు. ఎలా ఉంది? మాకైతే పర్వాలేదండి, బాగానే ఉంది. అది అంతకుముందు వాళ్ళందరూ ఎవరికాళ్ళు చెప్పారే కానీ ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అంటే కొద్దిగా మనీ కొద్దిగా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి పర్వాలేదు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, గెలుస్తారంట? వైసీపీ గెలవచ్చు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వైసీపీ గెలుస్తుంది. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా, టీడీపీ ఎందుకు గెలవదు అనుకుంటున్నారు? టీడీపీ అంత క్యాడర్ కనబడతలేదు సార్, ఎందుకంటే మొన్న ఎన్నికలే మనకి ఉదాహరణ. అది బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, ఎలా చూస్తారు? బీజేపీ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నా లేదండి, వీటికి ఇప్పుడు చిన్న చిన్న వాటికి కార్పొరేటర్లకే గెలవనప్పుడు అది గెలుస్తుంది అనేది అపనమ్మకం అన్నమాట. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తారండి. ఇక్కడ కృష్ణలంక గద్దె రామ్మోహన్ రెడ్డి గారు ఏది మన పార్టీ పరంగా కాదు, ఎవరు ఏది వెళ్ళి అడిగి చేసినా చేసే మనిషి, నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన. అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా మేము అదే చెప్పాం, ఎవరు గెలుస్తారు ఏంటి అని అంటే టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి. పైన మాత్రం జగన్, ఎందుకంటే ఆటో ఎక్కి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి జగన్ గారు వస్తారని అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాం అనమాట. మేము కూడా అడిగితే విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలు ఎక్కువ ఉంటాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. అవును, మరి అది కేంద్ర ప్రభుత్వం తగ్గించాలనండి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. ఎందుకంటే గ్యాసు రేటు, గ్యాసు బండ్లు పెరిగిపోయినాయి, తర్వాత డీజిల్ పెట్రోల్ పెరిగిపోయే వాటికి సామాన్యులు ఎక్కడికెక్కడికో వెళ్ళాలంటే కొన్ని చోట్లకి బస్సులు ఆటోలు కన్వీనియంట్ ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బళ్ళు వేసుకొని వెళ్తున్నారు. వాడు పనికి వెళ్ళి వచ్చేవాడంటే వాడికి వచ్చిన వాటిల్లో పెట్రోల్కే వాటికే పోతున్నాయి. అది ప్రత్యేక హోదా విషయం చెప్పండి. పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ప్రత్యేక హోదా అనేది ఎవరు పట్టించుకోవట్లే. ఎవరి కాళ్ళు అలాగే అన్నారు, మరి వీళ్ళు తీసుకొస్తా అన్నారు, మరి ఎంతవరకు జరుగుతుంది అనేది అసలు ఏంటి, అసలు కారణం ఏమైంది అంటారు? అంటే ప్రత్యేక హోదాని నీరు గార్చడానికి ముందు టీడీపీ చేసింది అంటారా, లేకపోతే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఏం పట్టించుకోవాలి? టీడీపీ చేసింది వైసీపీ చేసింది అని కాదు సార్, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది వాళ్ళు కదా. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కొద్దిగా పట్టుబడితే రావచ్చు, కానీ రాదు అని అన్నట్టుగానే సంకేతాలు వస్తున్నాయి బయటికి, రాదనే అంటున్నారు. మరి ఎవరికాళ్ళు వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది, అందరికీ భవిష్యత్తు అనేది ఉంటుంది. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కొన్ని చోట్ల బాగానే ఉన్నారండి, కొంతమంది చురుగ్గానే ఉన్నారు, కొంతమంది ఏమో కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఆ విషయం. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? లోకేష్ ఉంటే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ రావాలండి, ఎందుకంటే చాలామంది కోరుకునేది అదే. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే మళ్ళీ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కలుస్తానని అంటున్నారు కదా, పునందేశ్వరు గారు వాళ్ళు వీళ్ళు వస్తే వైభవం వస్తుంది టీడీపీకి, లేకపోతే అప్పటిదాకా కొద్దిగా పరిస్థితి ఇంతే అనమాట. ఒకవేళ జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? అంటే వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా దెబ్బపడే అవకాశం ఉంటుంది? ఏమి ఉండదండి, అంతకుముందు కూడా ఒకసారి కలిసింది కదా సార్, వీళ్ళందరూ కలిసి కూడా ప్రతిపక్షంలో బాగానే ఓట్లు వచ్చినాయి. ఆయన కూడా ఇంటర్వ్యూలో కూడా అదే అన్నాడు కదా జగన్ గారు కూడా అప్పుడు, ఏమని వీళ్ళందరూ కలిశారు మీరు మీకేమైనా ఇబ్బంది అంటే ఏమి లేదు, అంతకుముందు కలిశారు, అంతకుముందు ఎంత ప్రతిపక్షంలోకి వచ్చినా ఈసారి మాకే అధికారం అన్నారు, అలాగే జనాలు అధికారం ఆయనకి పట్టా కట్టారు అన్నమాట.